అంబేద్కర్ ఆశయ సాధన కోసం అహర్నిశలు పోరాటం చేస్తూ భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులను ప్రతి పౌరునికి తెలిసే విధంగా ఆల్ ఇండియా సమత సైనిక్ దళ పనిచేస్తుందని ఆల్ ఇండియా సమత సైనిక్ దళ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏరిపుల శ్రీనివాస్ నర్సాపూర్ తాలూకా కన్వీనర్ గుమ్మడి ఎల్లమ్మ తెలిపారు. నర్సాపూర్ తాలూకా కో కన్వీనర్ గా నర్సాపూర్ మండలం రుస్తంపేట గ్రామానికి చెందిన చక్రవర్తిని, శివంపేట మండల కన్వీనర్ గా గుమ్మడి శివకుమార్ ను ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. నియామక పత్రాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏరిపుల శ్రీనివాస్ తాలూకా కన్వీనర్ గుమ్మడి ఎల్లంకు అందజేశారు. సమత సైనిక దళ మన రాష్ట్ర నాయకులైనటువంటి మన దళిత రత్న శ్రీనివాస్ గారు మరియు నర్సాపూర్ తాలూకా కన్వీనర్ అయినటువంటి నేను గుమ్మడి ఎల్లయ్యను మన నర్సాపూర్ తాలూకా కో కన్వీనర్ గా మన చక్రవర్తిని నియమించడం జరిగింది. అదేవిధంగా శివంపేట మండలం నుంచి కన్వీనర్ గా గుమ్మడి శివప్రసాద్ ని శివకుమార్ ని ఎన్నికయడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ ఆల్ ఇండియా సమతా సైనిక దళ్ అనే ఉద్యమం యొక్క ముఖ్య లక్షణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద దళితులు గాని పేదలు గాని వాళ్లకు ఎటువంటి అన్యాయం ఏదైనా జరిగినా గాని మేము ముందుండి వాళ్లకు సహకరిస్తామనే ఆలోచనతోటి ఆ ఉద్యమ లక్షణాల స్ఫూర్తితోటి ఈ ఉద్యమాన్ని స్థాపించడం జరిగింది.